శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. ఈ గురు శని యొక్క కలయిక ఏదైతే ఉందో 6.15 డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ డిగ్రీస్లో జరుగుతున్న ఈ కలయిక ఏదైతే ఉందో మకర రాశిలో జరుగుతుంది. దీనివల్ల విపరీత వైపరీత్యాలు జరుగుతాయి, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతాయి, వైపరీత్యాలు జరుగుతాయని మొత్తం శాస్త్రం చెప్తోంది. ఇది పూర్తిగా మకర రాశిలో జరుగుతుంది. ఇప్పుడు ఆ మకర రాశికి ఎలాగుంటుంది, కుంభరాశికి ఎలాగుంటుంది, మీనరాశికి ఎలాగుంటుంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించాలి. ఇది సుమారు క్లుప్తంగా 10 నిమిషాలు మీకు అన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కొంచెం ఫాస్ట్గానే. మకరంలో జరుగుతుంది కాబట్టి, తనుభావన జరుగుతుంది కాబట్టి మకర రాశి వారు 99.9% తీసుకుంటే ప్రతి నిర్ణయంలో కూడా ఒక భయము, ఒక దడ, ఒక సమస్య కనబడదు కానీ డెఫినెట్గా ఎక్కడో చోటు ఉంటుంది. ఇది కాకుండా మకర రాశి వారికి ఆల్రెడీ శని గురువులు వచ్చి చాలా సమయం అయింది. ఈరోజు కాదు, చాలా రోజులు అయిపోయింది వచ్చేసి అక్కడ గురుడు అక్కడ ఎంట్రీ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఒకే నక్షత్రమే ఆల్రెడీ గురు శనులకు కలియక అక్కడ ఉండడం వల్ల కొన్ని సమస్యలు అవి ఎదుర్కొన్నారు మకర రాశి వారు. దానితో ఒకే నక్షత్రం మీద ఒకే డిగ్రీ మీద రావడం అనేది ఇంకొంచెం ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకొంచెం నేరోగా వెళ్ళడం అన్నమాట, సమస్యలోకి వెళ్ళడం. దీని మూలన అంటే వెన్ యూ గో ఇన్ డెప్త్ విత్ ది ప్రాబ్లం సాల్వ్ అయిన అవుతుంది, లేకపోతే ప్రాబ్లం పెద్దదైనా అవుతుంది. దట్స్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ వాల్వ్స్లోని ఉండే బ్లాక్ స్పాట్స్ తీయాలని యాంజియోగ్రామ్స్ కానీ వెళ్తూ కొంచెం లోపలికి వెళ్ళామండి, మనం క్లారిటీగా ఉండే స్టంట్ వేయాలా లేకపోతే వేట క్లియర్ మామూలుగా యాంజియోగ్రామ్ చేస్తే అయిపోతుందా అని ఏ విధంగా ఉంటుందో తను భావం వెన్ యూ గో ఇన్ డెప్త్. ఈ మకర రాశి వారు చెప్తున్నా కదా, ఖచ్చితంగా పూర్వాశ్రమం అంటే ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం కాదు. నేను మాట్లాడుతున్నానంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం లోపల తీసుకుంటే ఏవైనా మీరు చేసిన కొన్ని పనులు ఏవైనా ఉంటే చెడు పనులు ఉంటే వాటి బయటపడవచ్చు, మంచి పనులు ఉంటే వాటి మీద ఎంక్వైరీ అవ్వచ్చు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎంక్వైరీ జరగచ్చు, లేకపోతే సస్పెన్షన్ జరగచ్చు, తర్వాత మీకు ఇంక్రిమెంట్స్ తగ్గచ్చు, ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన చోట ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా ఆగచ్చు. ప్రైవేట్ సెక్టర్లో అయితే అప్పుడు చేసిన స్కామ్ వలన ఇప్పుడు నేను పీకేస్తున్నాను అనొచ్చు. ఈ స్కామ్స్ ఇవన్నీ బోల్డ్ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కొంతవరకు బయటపడవచ్చు. వీడేంటంటే పాల సముద్రంలాగా ఎంతో మెత్తనైన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదా అని అనుకుంటే వీడి మీద ఒక స్కామ్ వచ్చి పడిపోవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపన్ అట్ ఎనీ టైమ్ ఆన్ దీస్ 9 డేస్. షుడ్ బి మోర్ కేర్ఫుల్. శని యొక్క యుద్ధం బలంగా ఉంటుంది, శని జయిస్తాడు కూడా. అంటే మనం ఆస్ట్రాలజికల్గా మాట్లాడుతుంటే మీకు ఎవడు జయిస్తాడంటే మీకు అర్థం కాదు, కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ ఫర్ ది మకర రాశి టు అన్ ఎక్స్టెండ్ ఆఫ్ 9 డేస్. ఈ 9 రోజులు మీరేం చేస్తారు అంటే వీలైనంత వరకు మనం పూర్వం చేసిన పనులు ఏమిటి, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, తలకానికి ఉన్నాయి, దాన్ని సెటిల్ చేసేసుకోండి. పాతది ఉంది లాక్కొని పీక్కొని చేసిన ప్రయత్నం చేయకండి. మకర రాశి వారికి పాతవి ఎప్పుడో ఉంది, ఒక ఇష్యూ ఉంది, క్లోజ్ ఇష్యూస్, సెటిల్ ది ఇష్యూస్. ఇంకా 20వ తారీఖు అంటే ఇవాళ ఇంకా 18 ఇంకా 2 డేస్ ఉంది, యూ కెన్ క్లోజ్ ద డీల్స్. అలాగే కొన్ని పాత ఇష్యూస్ అయినా బయటపడుతున్నాయి, ఆ బయటపడింది ఒరే బాబు బయటపడింది కదా నువ్వు చూసుకోరా సెటిల్ చేసుకోరాని, దానికి ఎంతో కొంత సెటిల్ చేయండి, దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే నష్టం కూడా కొంత కనబడే అవకాశం ఉంది. నష్టం ఎంత అని మనకు క్లారిటీ ఇవ్వలేము. అంచేత ఇక్కడ శనికి సంబంధించిన మంత్రాన్ని అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడానికి మకర రాశి వారికి చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామికి మంత్రం చదివితే ఏంటంటే ఈ యొక్క ఉద్రేకం ఏదైతే ఉందో, శనీశ్వరుడికి జయించడం అది ఏదో యుద్ధంలో ఉందో, నీచభంగమైందో రాజ్యోగం గుండెకు వస్తుంది, అది వేరే సంగతి. ఇక్కడ ఏదైతే ఉందో ఆ భయంలో ఆ వేడి చూసారా, ఈశ్వరుడు ఎప్పుడైతే ఆలాహలం ఎప్పుడైతే తీస్తే ఆ వచ్చిందంత కంఠంలో దాచుకున్నాడు, మనం అమృతం తీసే టైంలో అని కంఠంలో దాచుకున్నాడు కాబట్టి సేఫ్కున్నాడు అని విధంగా అనుకున్నాము. అలాగా ఈ స్పెసిఫిక్గా ఈ యుద్ధంలో జరిగే కొంత నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మకర రాశి వారిని ఆ స్పాట్స్ అన్ని మన జీవితాంతం మచ్చలా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ మచ్చ పోకుండా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. జీవితం కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి, అది మచ్చ ఉండిపోతుంది లైఫ్లో. ఎప్పుడైంది లైఫ్లో ఎప్పుడు మనం మర్చిపోవడం, అలాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఆ వేడి, ఆ కోపము, ఆ ఉధృతత, ఆ నష్టం ఏదైతే ఉందో, ఏ సంఘటన వలన ఇవన్నీ జరగబోతున్నాయో ఆ సంఘటన కొంత కంట్రోల్ జరిగే అవకాశం ఉంటుంది. మచ్చగా నిలిచిపోకుండా కొంత దాని రిజల్యూషన్, ఏదో ఒక రిలాక్సేషన్, ఏదో ఒక సమస్య పరిష్కార మార్గం కనబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మకర రాశి వారికి రాశిలో జరుగుతున్న ఈ యుద్ధం ఏదైందో ఆ యుద్ధం వల్ల జరగవలసిన నష్టం కొంతవరకు నివారించకపోయినప్పటికీ కొంచెం రిలాక్సేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభంలోకి వచ్చేసరికి వాడికి 12 ఇంట్లో ఖర్చు పెట్టే స్థలం కనబడుతుంది, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతుంది. మామూలు ఎక్స్పెండిచర్ కూడా కాదు, ఇది 100% చూపిస్తాను. ఈరోజు ఇది అవసరం ఉన్నట్టుగా పెడతాడు, ఆ తెల్లారికి దొంగతనం జరిగిపోతుంది, దానికి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ వస్తువు ఏదో ఒక నష్టం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పిల్లలు అలర్ట్ చేస్తున్నారు ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఇవాళ వెళ్ళి ఒక 5,000 రూపాయలు ఇచ్చి చిన్న కారు కొనేస్తాం. తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల్ని ఆ ఏడుపు ఆపడానికి ఇదొక కొంటే అయిపోతుంది కదా అనుకుంటారు తప్ప, వాళ్ళు 5 నిమిషాలు ఎత్తుకుని ప్రేమగా వాళ్ళకి చూపించవలసి చూపిస్తే ఈ 5,000 మిగులుతాయని ఆలోచన అనేది ఈ కాలంలో తల్లిదండ్రులు ఎవరికి లేదు. సారీ టు సే ఇట్. పిల్లల్ని ఊరుకోబెట్టాలి అని అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్ని దాంతో ఊరుకోబెట్టాలని ట్రై చేస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు. బికాజ్ దే ఆర్ ఎర్నింగ్ మిషన్స్, సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు, లక్ష వస్తుంది, ఇద్దరు 2 లక్షలు వస్తాయి, మా ఎర్నింగ్స్ మాకు ఉన్నాయి, మీ పిల్లలతో ఎక్కడ స్పెండ్ చేయగలుగుతాం. బట్ పూర్వకాలం ఎక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు పిల్లల్ని చల్లార్చడానికి. కానీ ఇక్కడ ఏంటంటే ఏమవుతుంది అని అంటే రాత్రి వాడు ఏదో ఏడుస్తాడు, వాడికి 5,000 రూపాయలు వస్తుకుంటే మీరు తెల్లవారు నేర్చి చూసేలాగా దాన్ని 2 ముక్కలు చేసేస్తాడు. నేను ఎగ్జాంపుల్ 5,000 ఇస్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 5,000, 5 ల్యాక్స్, 5 crore అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు. రాత్రి వాడు ఏదో అడిగారు కదా వారం రోజులు పిల్లడు అడుగుతున్నారు అని చెప్పి వాడు ఒక బండి కొన్నాం తెల్లవారుకి, దాన్ని ఏదో తగలట్టాడు. లేకపోతే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పిల్లడు అడిగి కదా అన్నాడు వాడు, నేను వెళ్ళి కూర్చొని అంటాడు. లేకపోతే వాడు రాత్రి రాత్రి అడిగారు, ఈ వారం రోజులు అడిగే కదా నేను ఎంఎస్ చేయడానికి ఏమో లండన్ వెళ్తాను, పిఆర్ కోసం పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ట్రై చేస్తానంటాడు. 10 లక్షలు అంటాడు, తెల్లవారుసి నాకు 3 బాగాలేదంటాడు. లేకపోతే ఖర్చు పెట్టేస్తాడు రాత్రి ఇంక దేనికో. సో ఇక్కడ ఏం చెప్తున్నదంటే మనకు నష్టం అనేది 12 జరుగుతోంది అంటే మన వెనకనే జరుగుతుంది నష్టం. ఆ నష్టం జరగడానికి కొంత ఆర్థిక బలం కావాలి. సో మన చేత మీదుగా అది అలా వెళ్ళి అది నష్టంలో చూపించేస్తాం, లాభంలో చూపించదు. సో మనం వీళ్ళు ఇంతవరకు ఈ 9 రోజుల నిర్ణయం ఖర్చు పెట్టే విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మామూలుగానే కాదు, విపరీతమైన నష్టాన్ని చూపించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఒకలాగా ఉంటుంది, వ్యవహారం వాడు ఒకలాగా, ఉద్యోగస్తులు ఒకలాగా ఉంటుంది, అలాగే గవర్నమెంట్ సెక్టర్ వాడికి ఒకలాగా ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ వాడికి ఒకలాగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఒకలాగా, సెంట్రల్ గవర్నమెంట్ ఒకలాగా, బ్యాంకింగ్ సెక్టర్ వాడికి ఒకలాగా ఉంటుంది. ప్రతి ఒక్కడికి వాడికి లెవెల్ తగ్గట్టుగా చూసారా, చేమ కష్టాలు చేయమది, ఏను కష్టాలు ఏది కంటే చూసారా, అలా వాళ్ళ లెవెల్ తగ్గట్టుగా అది నష్టాన్ని చూపిస్తుంది. మీరు ఏ మంత్రం చేసినా పనికి రాదు కుంభం వారికి, అంటే డిసైడే వచ్చి కూర్చున్న కుంభానికి అయితే వాడు. సో మనకి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే ఒక చిన్న ఓదార్పడంటే ఈ 9 రోజులు ఒక దీక్షగా శనీశ్వరుడికి ఉంది కాబట్టి ఏ వెంకటేశ్వర స్వామి దీక్ష అనుకోండి, ఆంజనేయ స్వామి దీక్ష అనుకోండి, ఏదో ఒక దీక్షగా ఈ 9 రోజులు ఒక మంత్రాన్ని పట్టుకుని ఒక మాల వేసుకుని 9 రోజులు జాగ్రత్తగా ఉంటే మనకు అనవసరమైన నష్టాలు జరగకుండా ప్రశాంతంగా జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది, అందులో కొంత రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీనంలోకి వచ్చేసరికి ఇదంతా ఒక లాభస్థానంలో జరుగుతుంది. లాభం అంటే అంత కష్టపడి రోజంతా కష్టపడితే ఆఖరికి అందరికి ఇవ్వాల్సింది ఇచ్చింది అంతా మిగిలేదు మనకు లాభం. 100 రూపాయలు కష్టపడతాం, 100 రూపాయలు అందరికీ రూపాయి ఇవ్వగానే వర్కర్స్ అందరు ఇచ్చిందా, మిగిలిన 10 రూపాయలు అయితే 10 రూపాయలు మనకు లాభం వస్తుంది. ఆ లాభం దగ్గర యుద్ధం జరిగిపోతుంది, అంటే ఇంత లాభం వస్తుందంటే అది తీసుకునే లోపల మనకి అది బర్న్ అయిపోతుంది. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే మళ్ళీ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి రోజుకి 10,000 5,000 రూపాయలు లాభం వచ్చిన ఫోన్లేరా 5,000 వదిలేద్దాం అనుకుంటారు. కానీ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవారు, ఆ తర్వాత ఎన్నో రకాల వ్యాపారాలు రోజుకే 100,000 కోట్ల టర్నోవర్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ లాభాలు ఎంత ఉంటాయి చూడండి. సో ఈ షుడ్ బి మోర్ కేర్ఫుల్, బికాజ్ గురుబలం అనేది ఇక్కడ చాలా అవసరం పడుతుంది. శని యుద్ధం గెలిచిన తర్వాత నీచపంగా రాజయోగం ఇచ్చేవాడు గురుడు కాబట్టి గురువు యొక్క సంబంధించిన మంత్రాన్ని, సూర్యకి సంబంధించిన ఆరాధన చేసుకుంటే నష్టం అనేది జరగకుండా, లాభంలో నుండి కూడా మన నష్టం జరగకుండా మనం కొంత కాపాడుకునే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. ఇది ఏదైనప్పటికీ ఆ రెండు కాంబినేషన్ ఏదైతే ఉందో అది రకమైన నష్టమే తప్ప లాభం అయితే ఏ రాశి వారికి కాదు. 9 గ్రహాలలో 2 ఛాయాగ్రహాలు అయితే ఒక 9 గ్రహాలని మనం 2 ఫ్యామిలీస్ కింద మార్చుకుంటే, ఒక ఫ్యామిలీకి గురుడు అధిపతి అయితే రెండో ఫ్యామిలీకి మన శుక్రుడు కానీ శని కానీ అధిపతి అనుకుంటే, 2 ఫ్యామిలీ అధిపతుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఒక ఫ్యామిలీకి గురుడు అధిపతి అంటే ఒక ఫ్యామిలీ అంటే గురుడు, రవి, చంద్ర, కుజ ఈ 4 ఒక ఫ్యామిలీ తీసుకుంటే, శని, శుక్ర, బుధ, మనకు రాహు అనేది ఇంకొక ఫ్యామిలీ తీసేసుకున్నాయంటే, ఈ 2 ఫ్యామిలీస్కి మధ్యలో ఇద్దరి అధినేతల మధ్య జరుగుతున్న యుద్ధం కింద చూపిస్తున్నాం తప్ప వేరే ఇప్పుడు కాదు. అలాంటప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి, అస్ట్రాలజికల్గా నేను చెప్తున్నాను బట్ మీరు ఊహించుకోండి. అది ఏ భావం మీద యద్భావం తద్భావం అంటే ఆ భావం మీద పడే ప్రభావము మన రాశి నుండి అది ఏ భావంలో ఉంటే ఆ భావంలో కొంచెం నష్టాన్ని చూపిస్తుంది. అందులో ఏమీ ఇబ్బంది పడే అంటే అందులో ఏమీ డౌట్ ఏం లేదు. కానీ ప్రతిదానికి ఒక కీ ఉంటుందని భగవంతుడు చెప్పాడు కాబట్టి అన్నిటికంటే అతీతం గ్రహాలు కూడా అతీతంగా భగవత్ నామస్మరణం అని చెప్తున్నాను కాబట్టి ఈ క్యాసెట్ ఈ వీడియో కంప్లీట్ చేసామని చెప్పాలన్న విషయం ఏంటంటే మంత్రమే శరణ్యం ఈ కరుణ యుగంలోని ఏ కష్టానికైనా. సో నేను ఎన్నోసార్లు ఎన్నో మంత్రాల గురించి మాట్లాడతాను కాబట్టి
ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఇతను దూరం వెళ్తే లోక కళ్యాణార్థం మంచి జరుగుతుంది, మీ ఇంటిలో పాడితే మంచి జరుగుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.